వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కేపీహెచ్బి కాలనీలో 15 మంది బాధితులు మోసపోయారు. ఒక్కొక్కరి దగ్గర 170,000 నుండి 250,000 రూపాయల వరకు వసూలు చేశారు వేణుగోపాల్ దాస్. నకిలీ పత్రాలు, నకిలీ తాళాలు చూపించి బాధితులను బోల్తా కొట్టించాడు. తాళాలతో ఇళ్ల వద్దకు వెళ్లే వరకు అసలైన లబ్దిదారులు ఉండడంతో బాధితులు విస్తుపోయారు. మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ ను బాధితులు ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము హౌసింగ్ బోర్డ్ లో ఉంటాం కేపీహెచ్బి తరడు కేసులని. అమ్మ నాన్న వాళ్ళకి ఇక్కడ రెంట్ ఉంటున్నారు సరే అని ఇల్లు వాళ్ళకి ఈ అమ్మాయి చెప్పింది, లక్ష్మి అని అమ్మాయి. సరే 2 లక్షలకి ఏం రాదు కదా, మాకైతే ఇల్లు వచ్చిందండి, కాగితాలు వచ్చినాయి, కీస్ వచ్చినాయి, నాది పూచి నాది నమ్మకం, ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు, నా తమ్ముడు, దానికైతే కట్టండి అని చెప్పారు. చెప్తే మేము అన్నాం ఇదేంటో కొంచెం తేడాగానే ఉంది కదా, ఇది ఒరిజినల్ కాగితంగా అనిపించట్లేదు నాకు అని అడిగాను. అడిగితే ఆ దాస్ అన్నతను మీకు ఎందుకు అంటే నేను మీకు ఆన్లైన్ చేయిస్తాను, మీకు ఆన్లైన్ లో అయిపోతుంది అన్నారు. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ వచ్చింది, అది అయ్యాక మీకు ఇస్తాను అని చెప్పాడు. సరే అని ఫస్ట్ 50 అలాగా ఒకసారి 50 అలా కట్టించుకున్నాడు. మొత్తం మీద 2 లక్షలు కట్టించుకుని కేసు డాక్యుమెంట్ ఇచ్చాడు. ఇంకా ఆన్లైన్ లో అయ్యే టైంలో ఎస్కేప్ అయిపోయాడు తను. అది జరిగిందండి.